हाय फ्रेंड्स, నేను మీ ప్రశాంత్. మీరు చూస్తున్నారు మనస్వ ఎంటర్‌టైన్‌మెంట్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కేవలం అంగన్వాడీ టీచర్స్ మాత్రమే, అంగన్వాడీ టీచర్స్ కి మాత్రమే. అయితే ఇవాల్టి వీడియోలో మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటి అంటే అంగన్వాడీ యొక్క సేవలు అలాగే రిజిస్ట్రేషన్. అంటే ఈ వీడియోలో నేను కేవలం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి మాత్రమే చెప్తున్నాను. సేవలు కూడా అదే పద్ధతిలో చేయొచ్చు, కానీ దానికోసం నేను ఇంకో వీడియో చేస్తాను. అయితే ఈ వీడియోలో ఎవరైనా కొత్తగా పేరు ఎక్కించాలి అంటే రిజిస్ట్రేషన్ చేయాలి అనేది ఎలాగో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అందుకన్నా ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ముందుగా గూగుల్ ఓపెన్ చేయాలి. గూగుల్ సెర్చ్ ఓపెన్ చేసిన తర్వాత ఈ సాధన ఐసిడిఎస్ అని టైప్ చేయాలి. ఈ సాధన ఐసిడిఎస్ గుర్తుంచుకోండి, ఈ సాధన ఐసిడిఎస్ అని టైప్ చేసి సెర్చ్ పైన ట్యాప్ చేయాలి. తర్వాత మనకు ఫస్ట్ ఈ లింక్ కనిపిస్తుంది, ఇక్కడ చూసారు కదా, ఇది ఈ సాధన WDCW డిపార్ట్మెంట్, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అయితే దీన్ని రైట్ సైడ్ పైన త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దానిపైన క్లిక్ చేయాలి. చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం ఇలా ఇక్కడ చూసుకుంటే డెస్క్ టాప్ సైట్ అనేది మనకు కనిపిస్తుంది, దీన్ని టిక్ చేయండి. బాక్స్ పైన క్లిక్ చేస్తే మనకు టిక్ అవుతుంది. అది టిక్ అయిన తర్వాత మనము ఇక్కడ NHTS అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. NHTS అని పెద్ద అక్షరాలు. మనకి ఆ పేజ్ అనేది ఓపెన్ ఇలా ఓపెన్ అవుతుంది ఇంటర్ఫేస్ అనేది. అయితే దీన్ని కొంచెం ఇలా జూమ్ చేసుకోవాలి. జూమ్ చేసుకున్న తర్వాత ఇక్కడ CDPOAMARAN ఫస్ట్ లెటర్ కూడా స్మాల్ లెటరే అండి, సి కూడా స్మాల్ లెటరే. ఇక్కడ ఒకసారి లెటర్స్ బాగా గమనించండి. ఇక్కడ పాస్వర్డ్ని ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద సైన్ ఇన్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. తర్వాత మనకి నెక్స్ట్ ఇలా ఓపెన్ అవుతుంది పేజ్. ఇప్పుడు మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటి అంటే రిజిస్ట్రేషన్ చేయాలి. అంటే కొత్తగా ఎవరినైనా పేరు ఇందులో రిజిస్టర్ చేయాలి మనం సేవల దాంట్లో. అయితే దీన్ని మనం ఇలా కొద్దిగా జూమ్ చేయాలి. జూమ్ చేసి ఇక్కడ జరుపుకోవాలి. ఇక్కడ త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి కదా, త్రీ లైన్స్, దీనిపైన ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మనకి ఇలా కనిపిస్తుంది. ఇక్కడ డాష్బోర్డ్, రిజిస్ట్రేషన్, బెనిఫిషియర్ లిస్ట్, సర్వీసెస్, హెల్త్ ఇన్ఫర్మేషన్ అని ఇక్కడ ఐదు పేర్లు కనిపిస్తున్నాయి. మనకి రెండో పేరు ఉంది కదా రిజిస్ట్రేషన్, దానిపైన ట్యాప్ చేయండి. అయితే మనం ఇప్పుడు ఎవరి పేరు ఎక్కించాలనుకుంటున్నాం, ఒకవేళ ప్రెగ్నెంట్ ఉమెన్ రిజిస్ట్రేషన్ అని ఉంది, అయితే ప్రెగ్నెంట్ ఉమెన్ రిజిస్ట్రేషన్ పైన ట్యాప్ చేయండి. లేదు చిల్డ్రన్ రిజిస్ట్రేషన్ పైన, చిల్డ్రన్ రిజిస్ట్రేషన్ చేయాలనుకుంటే చిల్డ్రన్ రిజిస్ట్రేషన్ పైన చేయండి. లేదంటే కిషోర బాలిక, అడాలసెంట్ రిజిస్ట్రేషన్ అంటే కిషోర బాలికలను రిజిస్ట్రేషన్ చేయాలనుకుంటే దీనిపైన క్లిక్ చేయండి. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం సపోజ్ ఒక చైల్డ్ని, ప్రెగ్నెంట్ ఉమెన్ని రిజిస్ట్రేషన్ చేద్దామని అనుకున్నాము, దానిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకి త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి కదా పైన, దీన్ని మళ్ళీ ఒకసారి ప్రెస్ చేసేయాలి. ఇది సైడ్కి వెళ్ళిపోతుంది, క్లోజ్ అయిపోతుంది. మనకి ఇక్కడ ప్రెగ్నెంట్ ఉమెన్ రిజిస్ట్రేషన్ అని పేరు కనిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ అనేది ఆమన్గల్లోనే ఆల్రెడీ వస్తుంది, ఎందుకంటే మనం ఇందాక పాస్వర్డ్ ఎంటర్ చేసాం కదా, ఆ పాస్వర్డ్ ఆ పేరు ఆమన్గల్ ప్రాజెక్ట్ సంబంధించింది కాబట్టి. నెక్స్ట్ సెలెక్ట్ సెక్టార్ అని ఉంది, దానిపైన ట్యాప్ చేస్తే మీ సెక్టార్ ఏదో అది సెలెక్ట్ చేసుకోండి. ఇర్వెన్ సెక్టార్ సపోజ్, దాన్ని సెలెక్ట్ చేసుకుందాం. తర్వాత విలేజ్ ఆర్పల్లి సెకండ్ ఇట్లా ఎంటర్ చేసిన తర్వాత మనం హౌస్ హోల్డ్ నెంబర్, అయితే ఇంక ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ రిజిస్ట్రేషన్ కదా, హౌస్ హోల్డ్ నెంబర్ అంటే మీకు తెలిసే ఉంటుంది, కుటుంబ క్రమ సంఖ్య ఎంతో అంత వేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 వేస్తున్నా, కుటుంబంలోని క్రమ సంఖ్య అది కూడా నేను 1 వేస్తున్నా ఎగ్జాంపుల్. తర్వాత వాళ్ళ ఆధార్ నెంబర్ తెలిసి ఉంటే ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆధార్ పైన టిక్ చేయాలి. ఇక్కడ టిక్ చేసి దీన్ని ఇక్కడ జరిపాలి. ఇక్కడ జరిపి వాళ్ళ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. 999 ఎంటర్ చేశాను ఏదో ఒకటి ఎగ్జాంపుల్గా. ప్రెగ్నెంట్ ఉమెన్ నేమ్ ఏదో ఒక నేమ్ ఇచ్చేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ సరిత, హస్బెండ్ నేమ్ మహేష్, ఏదో ఒక నేమ్ ఎగ్జాంపుల్గా ఇస్తున్నాను. మీరు ఏదైతే పేరు ఎంటర్ చేయాలనుకున్నారో ఆ పేరుని ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ జరిపి వాళ్ళ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ అన్నీ 9లో ఎంటర్ చేస్తున్నాను నేను, ఒకవేళ తెలిసి ఉంటే ఎంటర్ చేయండి, లేకపోతే లేదు. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళది తెలిస్తే ఈ డేట్ పైన టిక్ చేయండి, లేదంటే ఏజ్ పైన టిక్ చేసి వాళ్ళకి ఎన్ని ఇయర్సో ఆ ఇయర్స్ని ఇక్కడ ఎంటర్ చేయండి. సపోజ్ 18, లేదు డేటే తెలిసింది అనుకోండి డేట్ పైన క్లిక్ చేయండి. డేట్ పైన టిక్ చేసి ఇక్కడ దీన్ని టచ్ చేస్తే
మనకి దీన్ని టచ్ చేస్తే మనకి ఇక్కడ ఇది కనిపిస్తుంది ఇట్లా. అయితే వాళ్ళది డేట్ ఆఫ్ బర్త్ ఎంతనో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి, డేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, వదిలేసేయాలి. నెక్స్ట్ ఇక్కడ జరపాలి కేటగిరీ ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి దీంట్లో. బీసీ సపోజ్ రిలీజియన్, రిలీజియన్ అని సెలెక్ట్ చేసినాక హిందూవా ముస్లిమా క్రిస్టియనా సిక్కా బుద్ధిస్టా ఇట్లా హిందూ అని సెలెక్ట్ చేసినాం. రిజిస్ట్రేషన్ డేట్ అంగన్వాడీ సెంటర్ ఏడబ్ల్యూసీ అంటే అంగన్వాడీ సెంటర్ అంగన్వాడీ సెంటర్లో ఎప్పుడు రిజిస్టర్ అయ్యారు, ఎప్పుడు జాయిన్ అయ్యారు ఆ డేట్ని ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. ఫర్ సపోజ్ ఏదో ఒక డేట్ ఎంటర్ చేసి ఓకే కొట్టండి. ఆర్డర్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, ఇది ఎన్నో ప్రెగ్నెన్సీ ఒకటోదా రెండోదా ఎన్నోదా అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. ఫర్ సపోజ్ 1 అని క్లిక్ చేసినాం. ఎల్ఎంపి డేట్, ఎల్ఎంపి డేట్ అంటే మీకు తెలిసే ఉంటుంది, దాన్ని మీరు ఎంటర్ చేయాలి. ఏదో ఒక డేట్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఈడీడి అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఈడీడి డేట్. నెక్స్ట్ వీళ్ళు పర్మనెంటా విలేజ్లో లేకపోతే టెంపరీగా, పర్మనెంట్గా ఉంటారా వీళ్ళు ఉండరా. ఒకవేళ పర్మనెంట్ అయితే పర్మనెంట్ క్లిక్ చేయండి, లేదు వచ్చి మళ్ళీ వెళ్ళిపోతారు ప్రెగ్నెన్సీ వరకే ఉంటారు అనుకుంటే టెంపరీ క్లిక్ చేయండి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ హైట్ అడుతుంది, ప్రెగ్నెంట్ ఉమెన్ యొక్క హైట్ సెంటీమీటర్లో ఎంటర్ చేయాలి. సపోజ్ 160. తర్వాత వెయిట్ ఎట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్, రిజిస్ట్రేషన్ టైంకి అంటే రిజిస్ట్రేషన్ చేసిన డేట్ నాడు వాళ్ళ యొక్క వెయిట్, ప్రెగ్నెంట్ ఉమెన్ యొక్క వెయిట్. ఫర్ సపోజ్ 50 kgs అని ఎంటర్ చేసి సబ్మిట్ సేవ్ అని ఉంది కదా, ఇక్కడ ఈ సబ్మిట్ సేవ్ అని కొడితే మనకి సేవ్ అయిపోతుంది. సబ్మిట్ సేవ్ అని కొట్టేస్తే మనకి ఇక్కడ గ్రీన్ కలర్లో సబ్మిట్ టు సేవ్ అని కొట్టిన వెంటనే మనకి ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ ఆధార్ ఐడి అంటుంది, అంటే నేను తప్పు కొట్టాను కాబట్టి ఇట్లా మనకు చూపిస్తుంది. అదే ఒకవేళ మనం కరెక్ట్ ఎంటర్ చేస్తే ఇక్కడ ఈ రెడ్ కలర్ వచ్చే బదులు ఇక్కడనే గ్రీన్ కలర్లో డీటెయిల్స్ సేవ్డ్ అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్ అని మనకు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇది అంగన్వాడీలో ప్రెగ్నెంట్ ఉమెన్ని ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అనేది ప్రాసెస్. నెక్స్ట్ వీడియోలో చిల్డ్రన్ రిజిస్ట్రేషన్ అండ్ అలాగే సేవలు, బెనిఫిషియర్ లిస్ట్ ఎలాగ చూసుకోవాలో, సేవలు ఎలా ఎంటర్ చేయాలో అవన్నీ నేను మీకు త్వరలో అప్డేట్ చేస్తాను. ఇవాళ వీడియోలో ఇది ఒకటి నేర్చుకున్నాము. ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.